భారతదేశంలోనే బీడి ఉత్పత్తిదారుల ప్రధాన కేంద్రం నిజామాబాద్ జిల్లా. నిజామాబాద్ జిల్లాలో మొట్టమొదటి బీడి పరిశ్రమ స్థాపించబడి క్రమంగా ఇది నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాలకు వ్యాపించి ఇవాళ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 7 లక్షల మంది బీడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. బీడి కార్మికులు ఇందులో 90% మంది మహిళలే. మిగతా వాళ్ళు మంత్లీ పేడ్ ఎంప్లాయీలు, అంటే జీతాలు, ఈ తర్వాత ప్యాకర్సు, వీళ్ళందరూ కలిపితే దాదాపు 7 లక్షల మంది బీడి పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తున్నారు. సుమారు 50-60 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ పరిశ్రమ ఒక నిజామాబాద్లో 10 రూపాయలతో ప్రారంభమై ఇవాళ తెలంగాణ లెవెల్గా ఇది వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ బీడి పరిశ్రమ. తెలంగాణలో ఎక్కువ మందికి ఉద్యోగం కల్పించి ఇంటింటికి బీడి చుట్టేటోళ్ళు ఉంటారు మీకు తెలుసు. తెలంగాణలో కూడా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, వరంగల్ జిల్లాలల్లో, తాలూకా కేంద్రాలల్లో, గ్రామాలల్లో కూడా ఒక్కో గ్రామంలో 5-5 కార్ఖానలు ప్రతి ఆడవాళ్ళు బీడీ చేయడం నేర్చుకొని బీడీ చేస్తుంది. బీడీ అనేది ఒక స్కిల్డ్ వర్క్, ఎవరంటే వాళ్ళు చేయడానికి వీల్లేదు, అది బాగా నేర్చుకొని అవి తరిచిదే బీడీ చేయాలి. నిజామాబాద్ నంబర్1 బీడీ తయారవుతుంది. ఈ బీడీ పరిశ్రమ నిజామాబాద్లో తయారయ్యి మొత్తం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపింపజేయడమే కాక ఆల్ ఇండియాలోనే ఇది ఒక ప్రముఖ కేంద్రం కనుక బీడీ యజమానులు దేశం లెవెల్గా ఉన్నోళ్ళందరూ కూడా మహారాష్ట్ర అయితేంది, గుజరాత్ అయితేంది, మధ్యప్రదేశ్ అయితేంది ఉన్న పెట్టుబడిదారులు, బీడీ పరిశ్రమ పెట్టుబడిదారులు అందరూ నిజామాబాద్ జిల్లాకి వచ్చి ఇక్కడ బీడీ ఫ్యాక్టరీలు పెట్టారు. అన్ని హెడ్ ఆఫీసులు దాదాపు నిజామాబాద్లో ఉన్నాయి. హెచ్పి ఆఫీస్ హెడ్ ఆఫీస్ నిజామాబాద్లో ఉన్నది, దేశాయ ఆఫీస్ నిజామాబాద్ ఉన్నది, టెలిఫోన్ బీడీ ఫ్యాక్టరీ నిజామాబాద్ ఉన్నది, శివాజీ నిజామాబాద్ ఉన్నది. ఇట్లా ఈ విధంగా పెద్ద కంపెనీల అందరి హెడ్ క్వార్టర్స్ పెద్ద కంపెనీలు నిజామాబాద్లో ఉన్నాయి. అయితే నిజామాబాద్ బీడీ పరిశ్రమ స్థాపించి 40-50 ఏళ్ళు అయినప్పటి నుంచి కూడా ప్రభుత్వం జీవో ఇచ్చి ఏ కూలీలు అయితే పెంచిందో వాటికి సక్రమంగా అమలు జరుగుతుంది. కానీ ఈ మధ్యనే యజమానులు మరి కొందరిని లోపరుచుకోను ఏంటిదో తెలియదు, కానీ 1,000 బీడీలకు 6-7 రూపాయలు తక్కువ ఇస్తున్నారు. అంటే తెలంగాణలో మొత్తం 7 లక్షల మందికి మంచికి 6-7 రూపాయలు అంటే ఎన్ని అవుతాయి? 1 కోటి రూపాయలు దాకా అవుతుంది. అంటే దినం 1 కోటి రూపాయలు ముంచుతున్నారు వీళ్ళు, సంవత్సరంలో 360 కోట్ల రూపాయలు ముంచుతారు. ఎవడు అడిగేటోళ్ళు లేడు, ఎవడనంటే వాడు గొంతు నొక్కాడు యూనియన్లు, మిగిలిన చెంచాల యూనియన్లు పెట్టుకొని వాళ్ళే ఏదో కొట్టాలన్నట్టు చేసి చూపెడుతుంది. ఈ విధంగా అన్యాయం వచ్చింది. ఇక పోతే బీడీ పరిశ్రమకు ఇప్పుడు వీడియో పెరిగింది, వేరియేషన్ ఆఫ్ డిఆర్ఎస్ అలవెన్స్, కరువు భత్యం పెరిగింది, ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. దాని ప్రకారం ఇప్పుడు మాకు మనకు జీవో పెరగాలి. ఇప్పుడు వచ్చే నెల 1 తారీఖు నుంచి జీవో 5 రూపాయల చిల్ల పులులు పెరుగుతున్నాయి. ఇప్పటికి కూడా మన తెలంగాణ చూసినట్టే ఇంతమంది వర్కర్లు ఉన్నారు, ఇంపార్టెంట్ ప్రొడక్షన్ సెంటర్ అయినప్పటికి కూడా సౌత్ ఇండియాలో ఉన్న వాళ్ళకైనా మనకు తక్కువనే పులులు ఉన్నాయి. కేరళలో, తమిళనాడులో, మైసూర్లో 1,000 బీడీ చేసినందుకు ఎంత కులిస్తే అంతకన్నా మనకు తక్కువ ఉంది. సరే అవన్నీ సరిగ్గా ఇస్తున్నారు అంటే ప్రతి మనిషికి 6-7 రూపాయలు కట్ చేసుకొని ఇస్తున్నారు. దీని గురించి ఎవరు ఆఫీసర్స్ కూడా చేస్తలేరు. ఇక పోతే బీడీ కార్మికులకు కూలీలు పెంచిన ఇప్పుడు ఫస్ట్ నుంచి వీడియే ఇవ్వాల, మళ్ళీ వచ్చే నెలలో మళ్ళీ బీడీ కార్మికుల కనీస వేతనాల కొరకు యూనియన్లను డిమాండ్ నోటీస్ పెట్టినాయి, కూలీలు పెంచాలి. మళ్ళీ ఆ తర్వాత చర్చలు అయితే చర్చల ద్వారా ఎంత వేరే జరుగుతాయి. ఇప్పుడైతే ఈ 5 రూపాయల చిల్లర ఉన్న కూలీల మీద కలిపి బీడీ కార్మికులకి ఇవ్వాలి. కానీ ఒక్కో బీడీ యజమాని న్యాయంగా చెప్పాలంటే వారం వారం కూలీలు బీడీ కార్మికులకి ఇవ్వాలి, పనిచేస్తారు. వారం వారం ఇవ్వవలసింది చట్టం ఉన్నప్పటికి కూడా 4-5 నెలల నుంచి కూడా కూలీలు ఇవ్వని బీడీ యజమానులు ఉన్నారు. ఇక్కడ 4-5 నెలల నుంచి కూడా కనీసం చేసిన బీడీలే కూడా పైసలు కూలీలు ఇవ్వనందు వలన బీడీ కార్మికులు అర్ధాకాలితో నకనకలాడే పరిస్థితి ఉన్నది. మరి మేమేమని అడితే పైసలు మార్కెట్ నుంచి రంగం ఇచ్చేస్తాం. ఇది లేబర్ ఆఫీసర్స్ చట్టాలు బాగా గట్టిగా ఉంటే 5 నిమిషాలు వచ్చేస్తాయి. ఎందుకని వాళ్ళు ఒక్క దినం లేట్ చేస్తే కేసు వేయచ్చు డిలే పేమెంట్ ఆఫ్ వేజెస్ కింద, కానీ వేయరు, అందరు కలిసి ఉంటారు.
ఆరు నెలల కూలీలు అంటే 5 నెలల కూలీలు 4 నెలల కూలీలు ఒక్కటి పైన రాసుకున్న కూలీలు సరైన టైంకి చెల్లించలేదు. రెండోది ఈ కూలీలు కూడా తక్కువ ఇస్తున్నారు, అతి తక్కువ ఇస్తున్నారు. కూలీలు కట్ చేసుకొని బీడీ కార్మికులకు కూలీలు తక్కువ ఇస్తున్నారు, ఇది కూడా అన్యాయం. ఇకపోతే బీడీ కార్మికులకు ఆకు బీడీలు చేయాలంటే ఆకు కావాలి. ప్రతి బీడీ కార్మికురాలు 5 నుంచి 6 కోట్ల రూపాయల ఆకు కొని పెడుతున్నారు. పాపం మీరు అడగండి, మీరు ఎంక్వైరీ చేయండి. ప్రతి బీడీ కార్మికులు పాపం కూలీలే తక్కువ ఉన్నాయంటే మళ్ళీ వాళ్ళు కూలీలు తక్కువ ఇస్తున్నారంటే మళ్ళీ అందులోకి వెళ్ళి 6 కోట్ల రూపాయల ఆకు వీళ్ళు కొని పెట్టాలి. వాళ్ళు బీడీలు ఆడమ్ముకుంటారు, ఆడికి లాభం కానీ కార్మికులు తెచ్చిపోతారు. ఈ విధంగా దోపిడీ జరుగుతుంది. ఆకు తక్కువచ్చినందువలన బీడీ కార్మికులు 5-6 రూపాయల ఆకు కొని పెడుతున్నారు ఒకటి. రెండవది ఇంకేంటిది, ఆకు కొని పెట్టే కాక వీళ్ళు నెలకు 25 రోజులు పని బల చట్టంలో ఉన్నది. బీడీ కార్మికులకు నెల నిండా పని కానీ మొత్తం తెలంగాణలో ఇస్తలేరు. వాళ్ళు ఎంత ఇస్తున్నారు బీడీ కార్మికుల కంటే, నీకు 25 రోజులు ఇచ్చేది 10 రోజులు 12 రోజులు మాత్రమే బీడీ కార్ఖానలు తెరవెడుతుంది. ఎట్లా పడతారు పాపం? అయితే మరి ఏం చేస్తున్నారు? వర్ది అనేది ఒకటి తీసింది, తీసి సాటుగా దుకాణాలు పెట్టి వాళ్ళకు అవి ఇస్తారు. ఆకు తంబాకు ఇచ్చి తక్కువ కూలి ఇస్తారు. ఇప్పుడు మనకు 200 ఉన్నాయనుకో, వాళ్ళకు 150 ఇచ్చి చేపించుకుంటాం. వర్ది బీడీ తయారీ వలన బీడీ కార్ఖానలు కూడా సరిగ్గా నడిపిస్తలేరు. ఎందుకంటే తక్కువ బీడీ కార్మికులకు లీగల్ తీయబడితే కనుక కానూన్లో పెట్టుకొని మిగిలిన అంత ఇల్లీగల్ బీడీ ప్రొడక్షన్ చేస్తున్నారు. దీనివల్ల బీడీ కార్మికులు విపరీతంగా నష్టపోతున్నారు. అటు కూలి నష్టపోతున్నారు, ఇటు ఆకు కానీ ఇంపార్టెంట్. మంచిగా ఇన్ని కోట్ల రూపాయలు ఉంచుతుందంటే రావాలా మీరు ఇవ్వాలి. పక్కువ తెచ్చింది 5 రూపాయల చిల్లర పైసలు పెంచినట్టు జీవో తెచ్చింది. ఫస్ట్ వచ్చే ఫస్ట్ నుంచి ఇమీడియట్గా వాళ్ళు కూలీలు పెంచి బీడీ కార్మికులకు కూలీలు పెంచి ఇవ్వాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికే 6 నెలల కూలీలు బకాయి ఉన్నారు. ఆ బకాయిలు ఇచ్చాక ఇవ్వెప్పుడు ఇస్తారో అని అనుమానం మాకు ఉంది. కనుక వెంటనే ఈ కూలీలు పెంచిన కూలీలు విడియే వేరియేషన్ ఆఫ్ డిఎన్ఎస్ అల్వెన్స్ కరువు భత్యంని వెంటనే పెంచిన కరువు భత్యంని బీడీ కార్మికులకు వెంటనే చెల్లించాలి. ఫస్ట్ నుంచి కానూన్ వచ్చింది, జీవో వచ్చింది, జీవో ప్రకారం ఇవ్వాలి. పోతే తెలంగాణ మొత్తంలో కూడా వీళ్ళు ఫ్యాక్టరీలు సరిగ్గా నడపడం లేదు. ఆకు తక్కువ ఇచ్చుడు, తంబాకు తక్కువ ఇచ్చుడు, కార్ఖానలు సరిగ్గా బంద్ పెట్టుడు, వాటికి కూలీలు కట్టియకపోవడం, ఇలాంటి ఇల్లీగల్ చట్టవిరుద్ధమైన చర్యలన్నీ బీడీ ఫ్యాక్టరీ యజమానులు చేస్తున్నందువల్ల బీడీ కార్మికులు అష్ట కష్టాలలో ఉన్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు. ఒక్కడేంటిదే స్టేట్ గవర్నమెంటు ఒక ఎంత 2000 రూపాయలు నెలకు బీడీ కార్మికులకు వేస్తున్నారు. కనుక వాళ్ళు రిలీఫ్ ఉన్నారు లేకుండా ఇదివరకు తెలంగాణ అంతా అగ్నిపర్వతమే అయిపోతుంది. ఈ కూలీత్వం బతక సత్యం, కూలీత్వం బతకలేదు. తెలంగాణ గవర్నమెంట్ కూడా 2000 ఇస్తున్నది, కనుక వీళ్ళు చేసే కూలి కాక ఏదో బతుకున్నారు నెట్కస్తున్నారు. కనుక నేను రాష్ట్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా. బీడీ కార్మికులకు 2000 రూపాయలు నెల నెల ఇస్తున్నందుకు అదేవిధంగా బీడీ కార్మికులకు ఇప్పుడు వేజెస్ పెరగాల, మేము డిమాండ్ నోటీస్ ఇచ్చినాం. అందరం కూడా 50% ఇప్పుడు ఉన్నదాని మీద 50% కూలీలు పెంచాలని మేము యజమానులకు నోటీస్ ఇచ్చాం. మరి వాళ్ళు టైం లోపలనే వచ్చే నెల 25 లోపలనే పెంచి అగ్రిమెంట్ చేసుకుంటే 1 తారీఖు నుంచి వచ్చే నెల కాక ఇంకో నెల 1 తారీఖు నుంచి అవి అమలవుతాయి. కనుక బీడీ కార్మికుల కూలీలు పెంచాలని, సౌత్ ఇండియాలో ఇప్పటికే అందరికన్నా తక్కువ ఉన్న కూలీ కనుక ఈ కూలీ విషయంలో న్యాయంగా అందరికీ కూలీ పెంచాలని మేము డిమాండ్ చేస్తాం. లేనట్టయితే కార్మిక సంఘాలన్నీ కూడా ఐక్యమై మేము ఉద్యమం తీయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం.